ఐదు నమాజులు చేసి వితర్ నమాజు చేయక నిద్రపోతే దాని వలన లాభాలు నష్టాలు తెలియజేయండి. వితర్ నమాజ్ ఎప్పుడైనా ఇలా తప్పిపోతే చాస్త్ నమాజ్ సలాతు దుహా యొక్క సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో ఎప్పుడైనా రెండు నాలుగు ఆరు ఇష్టమైన రకాతులు చేసుకోవచ్చు. అదే దాని యొక్క పద్ధతి. కానీ ఇక ఎవరైనా అరే సరిపోతాయిలే ఫరదులు ఏంటి ఇక ఈ సున్నతులు ఇతరులు అని అనుకుంటే, ఒక సందర్భంలో ఇమాం అహ్మద్ బిన్ హంబల్ రహిమహుల్లా వారి వద్దకు ప్రశ్న వచ్చింది వితర్ వదిలే వ్యక్తి గురించి. ఆయన చెప్పారు ఇన్నహు రజులు సు, అతడు చాలా చెడ్డ మనిషి ఎవరైతే వితర్ వదిలేస్తున్నాడో అని. ఇలా ఎందుకు చెప్పి ఉంటారు ఆయన? ప్రవక్త మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క రెండు హదీతులు బహుశా ఆయన ముందు ఉంటాయి. ఒకటి, ఓ విశ్వాసులారా మీరు వితర్ చెయ్యండి, ఎందుకంటే వితర్ అన్న ఒక భావం ఏకైకుడు, అల్లా ఒకే ఒక్కడు, యుహిబ్బుల్ వితరా, వితర్ను వితర్ చేసే వారిని ప్రేమిస్తాడు. నీవు ఏ కార్యం చేయడం వల్ల అల్లా ప్రేమకు పరాత్రునివి అవుతున్నావో అది వదులుకుంటావా? రెండవది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రయాణంలో ఉన్నా గాని వితరు వదలకపోయేవారు.